నేను ధనస్సు పట్టుకుని యుద్ధానికి వచ్చాను, నేను కర్ణుణ్ణి. నేను యుద్ధం చేస్తుంటే నా మీద ఇంత గొప్ప యుద్ధం చేశాడు, నేను ఇంకా యుద్ధం చేయడానికి వీలు లేని రీతిలో నన్ను నిగ్రహించాడు ఎదురుగుండా ఉన్నటువంటి బ్రాహ్మణుడు అని ఆయన అన్నాడు. అంటే ఇంకా బ్రాహ్మణుడు అనుకుంటున్నాడు అర్జునుణ్ణి చూసి. నా ఎదుర చక్కనయ్యనిసేయగా భార్గవునకును, పరశురాముడు ఒక్కడే నా ముందు నిలబడగలడు గురువుగారు కాబట్టి. శచీవరునకు ఇంద్రుడు నిలబడగలడు. కౌంతేయుడగు విజయునకు కుంతీదేవి కుమారుడైన అర్జునుడు నిలబడగలడు. ఈ ముగ్గురూ కాకుండా నువ్వు బ్రాహ్మణుడి, నువ్వెలా నన్ను యుద్ధంలో ఇలా నిగ్రహించగలిగావు, నువ్వెవరు ఈ ముగ్గురు కాకపోతే అన్నాడు. అంటే అర్జునుడు అన్నాడు, ఏను నీ చెప్పిన వారి లోపల ఎవ్వడగాను, కాని నే సర్వశాస్త్రాస్త్ర విద్యలగడు ప్రసిద్ధుండ భూనుత బ్రహ్మ తేజోధికుండ, నిన్ను పోరిలో ఓర్వగానున్న వీరుండ ఒండు దక్కి లోగక చక్క నిలుము. ఆయన నన్నయ్య గారి పద్య రచన అంటే ఋషితుల్యుడండి, మహానుభావుడిది. ఆ పద్యాలు అలా పడ్డాయి ఆయనకి. ఏను నీ చెప్పిన వారి లోపల ఎవడనుగా, నువ్వు చెప్పావే పరశురాముడు నిలబడగలడు, అర్జునుడు నిలబడగలడు, లేకపోతే ఇంద్రుడు నిలబడగలడని, నేను ఆ ముగ్గురులో ఎవరినీ కాను. కాకపోతే మాత్రం శస్త్ర అస్త్ర విద్యలు విరిగిన వాడిని, నేను బ్రాహ్మణ తేజస్సు కలిగిన వాడిని, నీకేమైనా ధైర్యం ఉంటే నిలబడి యుద్ధం చేయి ఇంకా నాతోటి, ఏ అలా పారిపోతావే అన్నాడు. అర్జునుడు అబద్ధం చెప్పలేదా, అలా అనొచ్చా, నేను ఈ ముగ్గురులో ఎవరిని కాను అనొచ్చా అర్జునుడు, మరి ఎందుకన్నట్లు అంటే ఆ పద్యంలో మొదటి పాదాన్ని ఇంకొకలా విరిచి చదవండి. ఏను ఈ చెప్పిన వారి లోపల ఎవ్వడగాను, అలా చదివితే ఏను నీ చెప్పిన వారి లోపల ఎవ్వడగాను, నేను నువ్వు చెప్పిన ముగ్గురులో ఎవండి గాను అనుకుంటున్నావు, ఎవరినైనా అవుతా. పద్యం ఎలా మీరు తిప్పితే అలా తిరుగుతుంది పద్యం. కాబట్టి ఇప్పుడు అర్జునుడు అబద్ధం ఎక్కడ ఆడాడు, అలా చదివితే ఆడాడు అనుకుంటారు, ఇలా చదివితే ఆడలేదని అందులోనే అర్థం ఉంది. అర్థం చేసుకోకపోవడం కర్ణుడి తప్పు, తప్ప చెప్పడంలో అర్జునుడు అబద్ధం ఆడాడని చెప్పడానికి వీలేదు. చెప్పాడా చెప్పలేదా అంటే చెప్పలేదు, చెప్పాడు. అర్థం చేసుకునేవాడే ఔన్నత్యాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆ కర్ణుడు కూడా ఓడిపోయి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఈ మిగిలిన రాజులు ఎవరో ఇంకా కొంతమంది కోపం తొందరగా తగ్గిన వీరులు ఉంటారు కదండి, వాళ్ళు లేచి ఇంకా ఏదో యుద్ధం చేయాలని ఏదో ప్రయత్నం. అసలు ఎవరు ఇతనెవరు ముందు తెలుసుకోవాలి. ఇంతమంది గెలవలేనిది ఈయన ఒక్కడు ఎలా గెలిచేస్తున్నాడు, ఈయన ఎలా కొట్టేశాడు మధ్యంతరం, కనీసం ఈయన కులం గోత్రం పేరు ఇవి మనకి తెలియద్దా, అడుగుదాం అడగండి. ఏదో వాళ్ళ నోటికొచ్చిన వాళ్ళు మొదలుపెట్టారు. కృష్ణుడు లేచి అన్నాడు, కృష్ణుడు ఆదుకోవడం అన్నది ద్రౌపదీదేవి యొక్క స్వయంవరం దగ్గర నుంచే ప్రారంభం. ఆయన ఎక్కడ కనబడ్డాడో అక్కడి నుంచే రక్షణ మొదలు. ఆయన అన్నాడు, పరులకు దుష్కరంబైన భాసుర కార్యము చేసి తచ్చయంవరమున పత్నిగాబడసి వారి రుహాయత నేత్ర కృష్ణ ఈ ధరణి సురాన్వయోత్తముండు ధర్మవిధిం చెప్పుడయ్యా, ఇంక ఎవ్వరికి జన్నే వీని అనవద్య పరాక్రమం ఆక్రమింపగన్. కృష్ణుడు అన్నాడు, పరులు ఎవ్వరూ చెయ్యలేనటువంటి దుష్కరమైనటువంటి కార్యాన్ని ఈయన చేశాడు. పరులకు దుష్కరంబైన భాసుర కార్యము చేసి ఎవ్వరూ చేయలేని పని ఆ బ్రాహ్మణుడు చేసేశాడు. తచ్చేయం పరమున పత్నిగా పడసే వారి రుహాయత నేత్ర కృష్ణ ఈ ధరణి సురాన్వయోత్తముడు ధర్మవిధిన్. ఆ మత్స్యయంత్రం ఉందే, ఆ మత్స్యయంత్రాన్ని ఎలా మిష పెట్టారో, ఎలా నిబంధన విధించారో, ఆ నిబంధన ప్రకారమే పడగొట్టి ధర్మవిధిలో ఆ పిల్లని పెళ్ళాడాడు. ఆ పిల్లని పొందాడు, మెడలో వరమాల వేయించుకున్నాడు. ఇప్పుడు మత్స్యయంత్రం కొట్టి పెళ్ళాడాడా లేదా అనేటటువంటిదే ప్రధానమైన విషయం. మన వరకు ఏమిటి చూడాలి, అతను మత్స్యయంత్రం కొట్టకుండా పిల్లని చేసుకుంటే మనం అడ్డుపడాలి. మత్స్యయంత్రం కొట్టాడుగా, ఇంకా మీకు నాకు ఎందుకు. ఇప్పుడు ఈ ప్రశ్న ఎవరయ్యాలంటే ద్రుపదుడు అయ్యాలి.
అయ్యా నువ్వు మత్స్యంత్రం కొట్టావు, నువ్వు బ్రాహ్మణుడు కదా, నువ్వు ఎవరసలు అని అడగవలసిన వాడు ఆయన. ఆయనకి లేని విషయాలు మీకెందుకు? పోని మీరెవరైనా ఓడించగలరా? మీ అందరిలోకి పెద్దవాడని చెప్పుకున్నవాడు ఎవడున్నాడో ఆ కర్ణుడే వెళ్ళిపోయాడు, ఓడిపోయి. ఇంకా మీకెందుకు ఈ ప్రశ్నలన్నీ అక్కర్లేనివి? కాబట్టి మనకు అక్కర్లేని విషయాల్లోకి మనం వెళ్ళక్కర్లేదు, పదండి బయలుదేరుదాం అన్నాడు. ఈ మాటకి జవాబు చెప్పలేక వీళ్ళందరూ బయలుదేరి వెళ్ళిపోయారు. కానీ ఈ ద్రౌపదీ స్వయంవరంలో భీమార్జునులు మాత్రమే అక్కడ నిలబడ్డారు. ఆ పెరికి తీసుకొచ్చిన చెట్టుతో అక్కడ ఉన్న రాజులందరినీ మర్దించిన వాడు భీమసేనుడు. కాదు, శల్యుడు భీముడితో యుద్ధం చేశాడు. ఆ శల్యుడు కూడా, నేను ధనస్సు ఎక్కువ పెట్టలేకపోయాను, మత్స్యంత్రం కొట్టలేకపోయానన్న అక్కసు కడుపులో ఉండిపోయి భీముడితో యుద్ధం చేశాడు. కానీ భీముడిని గుర్తుపట్టలేకపోయాడు, చెట్టుతో కొట్టి మోది కింద పడేసి ఓడించి వదిలిపెట్టాడు శల్యుణ్ణి. భీమార్జునుడు ఇద్దరే యుద్ధం చేస్తే ధర్మరాజు నకుల సహదేవులతో కలిసి ఇంటికి వెళ్ళిపోయాడు. అక్కడ కుంతీదేవి అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఆ స్వయంవరానికి వెళ్ళిన వాళ్ళు ఐదుగురు తిరిగి రాలేదు. ఆవిడ మనసులో బెంగ పెట్టుకుంది. ఇంకా ధర్మజుడు నకుల సహదేవులు కూడా రాని కారణం చేత కుందిన ద్రౌపది ఉత్సవ సందర్శనోత్సుకులైపోయి కడు పెద్ద ప్రొద్దయ్యే కొడుకులేల మసలిరో కౌరవల్ విసువక వైరంబు కావించు పాప స్వభావులు ఎరిగి క్రందున చంపిరో అందుల కేవురు లీలతో ఒక్కట నేల అరిగి అవ్యయుండైన వేదవ్యాసు వచనంబు నిక్కంబు కాకుండు నొక్కో విల్పులారా భూసురేషులారా మీ శరణంబా కాని యుండు గతియుగాక నాకు శరణమగుడు సుతుల కరుణతో రక్షింపుడనుచు కుంచి వగచి వనరుచుండే. ఆవిడ పాపం మనసులో కుందుతోంది, అయ్యో స్వయంవరోత్సవాన్ని చూస్తామని చెప్పి నా పిల్లలందరూ వెళ్ళారు, చాలా పొద్దుపోయింది, ఇప్పటికి తిరిగి రాలేదు. ఆ కౌరవులు పాపస్వభావులు, ఐదుగురు వెళ్ళడం చూసి పాండవుల్ని గుర్తుపట్టి నిష్కారణంగా ధర్మాన్ని పక్కన పెట్టి చంపేశారో, లేకపోతే ఏదైనా ఆపదొచ్చిందో, మహానుభావుడైనటువంటి వేదవ్యాసుడు మీకు శుభపరంపర ప్రారంభమవుతుందని ఆశీర్వచనం చేశాడు కాబట్టి ఆయన ఆశీర్వచనం నాకిప్పుడు అండగా నిలబడాలి. నేను సమస్త బ్రాహ్మణులకు దేవతలకు నమస్కారం చేస్తున్నాను, శరణాగతి చేస్తున్నాను, నా బిడ్డలు రక్షింపబడుగాక అని ఆవిడ అంటుండగా ధర్మరాజు గారు నకుల సహదేవులతో లోపలికి వచ్చాడు. ఏరి భీమార్జునులు అని అడిగింది. భీమార్జునులమ్మ అదిగో అక్కడ ఇంకా స్వయంవర మంటపంలో ఉన్నారు, వచ్చేస్తున్నారు అని చెప్పాడు. అప్పటికి ద్రౌపదీదేవి నీ స్వయంవరంలో మత్స్యయంత్రాన్ని కొట్టి అర్జునుడు గెలుచుకున్నాడని కాని, అర్జునుడి మెడలో ద్రౌపదీదేవి వరమాల వేసిందని కాని, ఆ అర్జునుడు భీముడితో కలిసి ద్రౌపదిని కూడా తీసుకుని ఇంటికి వస్తాడని కాని ధర్మరాజు గారు అనలేదు. వెనక భీముడు అర్జునుడు ద్రౌపది మెడలో వరమాల వేసేసింది కదండి. ద్రౌపదీ సహితుడై భీమార్జునులిద్దరూ ఇంటికి వచ్చారు. అది ఏమంత పెద్ద ఇల్లు, అదో కుమ్మరి ఇల్లు అది. ఆ ఇంటి లోపలికి వస్తూ ప్రతిరోజు లోపలికి ఎలా వస్తారో అలాగే అర్జునుడు లోపలికి వచ్చి కుంతీదేవితో ఒక మాట అన్నాడు. అమ్మా ఇవాళ ఒక భిక్ష తెచ్చాను అన్నాడు. ఆవిడదండి, ఐదుగురు ఉపయోగించండి. ఆయన దృష్టిలో ఆయన తెచ్చిన భిక్ష ద్రౌపదీదేవి. ఆవిడనుకుంది సామాన్యమైన భిక్ష తెచ్చారు అనుకుంది. అనుకుని అది ఐదుగురు తింటారు, మనం రోజు చూస్తున్నాం కదా, అందుకని మనం రోజు చూస్తున్నాం అంటే భారతంలో వింటున్నామన్న ఉద్దేశం. కాబట్టి మీ ఐదుగురు ఉపయోగించండి, అదే మాట మాట్లాడింది. ఇప్పుడు లోపలికి ద్రౌపదీదేవి వచ్చింది. ఆవిడ వంక చూసింది, అమ్మా స్వయంవరంలో గెలుచుకున్నానమ్మా, వరమాల వేసింది, ఈమెనే నేను భిక్ష అన్నాను. ఆవిడ అవాక్కైపోయి, అరేరే నా నోటి వెంట ఇప్పటి వరకు అమృతము రాలేదు, నా నోటి వెంట ఏది వచ్చిందో అది సత్యము కాకపోవడం అన్నది లేదు. నా మాట అసత్యమా, లేకపోతే నేను పలికినది సత్యము కాకుండా పోతుందా? ఎందుకు వచ్చింది నా నోటింట ఈ మాట ఇవ్వాలా? ఎంత తమాషా చూడండి, ధర్మరాజు గారు చెప్పలేదు, అర్జునుడు ఏమని చెప్పాలి, అమ్మ మత్స్యంత్రం కొట్టి పిల్లని తెచ్చానాలి, ఆ మాట అనలేదు, భిక్ష తెచ్చానన్నాడు, ఐదుగురు ఉపయోగించండి అన్నాను.
ఇప్పుడు ఈ తన్వి తోడ్కొని మీ తమ్ములిరువురు ప్రీతి ఏతించి ఈ భిక్ష యొక్కవనుమని నాకు చెప్పినను. దేవుడు ఉపయోగించుడంటే నా యుక్తి తొలి అమృతమున్నండు కాదనగా, మీరెప్పుడూ మద్వచనాతిక్రమంబు చేయరు, ఇది లోకంబున లేమియది, ఏమి చేయంగ